हाई अंडी అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ టెక్నాలజీ సమాచారం ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎవరైతే నాన్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఈరోజు జాబ్స్ చూసాము ఎట్లా ఉన్నాయి డెవాప్స్ పైన చాలా మంది అడుగుతున్నారు విల్ టాక్ అబౌట్ దాట్ బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు పేజ్ రీలెవల్ పేజ్ ఇది ఓకే సో నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడినాను రీలెవల్ గురించి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్ చాలా చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఎ లాట్ ఓకే సో చాలామంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఓకే సో మీకు అందరికీ తెలిసిందే గో టు లాగిన్ పేజ్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను సో మొబైల్ నంబర్ ఇవ్వండి మొబైల్ నంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీలో లాగిన్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది గెట్ హైర్డ్ అని కొట్టండి గెట్ హైర్డ్ అని కొట్టిన తర్వాత యూ విల్ సీ ఆల్ ద టెస్ట్ ఓకే సో ఇక్కడ మీరు ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే సో మీరు ఎగ్జామ్ ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు మీకు 700 పాయింట్స్ అర్న్ చేస్తే యూ విల్ గెట్ అంటే వీళ్ళు రెజ్యూమే ప్రిపేర్ చేస్తారు అండ్ దే విల్ సెండ్ టు ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఎవరైతే టైఅప్ అయి ఉన్నారో వీళ్ళతో ఓకే సో యూ కెన్ గెట్ ఎ జాబ్ విత్ ఇన్ 15 డేస్ అండ్ ఇక్కడ చూడండి నవ్ ఇట్ లైక్ రీసెంట్గా ఓకే సో అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ కూడా పెట్టినారు వీళ్ళు ఓకే సో రీసెంట్గా వచ్చింది రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఈ వీక్ నిన్న మొన్న వచ్చింది అండ్ దీస్ హ్యాస్ 100+ జాబ్స్ ఉన్నాయి సిటీసీ వచ్చేసి అప్ టు 25 లాక్స్ పర్ యానం వస్తుంది ఇందులో ఓకే సో అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ ఓకే సో ఎవరైతే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్లో ఉన్నారో సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అనేది క్లిక్ చేయండి యూ కెన్ గో ఇన్ టు ది ఫ్రీ స్లాట్ అండ్ యూ కెన్ రైట్ ది ఎగ్జామ్ ఓకే అండ్ ఆల్సో ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చాలామంది సైన్అప్ అయినారు మన వాళ్ళు కూడా ఇందులో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది సైన్అప్ అయిన తర్వాత అటెంప్ట్ చేసిన తర్వాత దే ఆర్ లీవింగ్ దిస్ ఓకే సో మీరు ఇంకో అటెంప్ట్ చేయొచ్చు ఇంకో అటెంప్ట్ అంటే యూ విల్ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ రీ అటెంప్ట్స్ మీరు రీ అటెంప్ట్ చేయొచ్చు అది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా మీరు రీ అటెంప్ట్ చేయొచ్చు సో ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయినారో ఎగ్జామ్ ఆల్రెడీ రాసి రాలేదనుకుంటున్నారో మళ్ళీ వెళ్ళి అటెంప్ట్ చేయండి ఓకే సో దట్ యూ కెన్ గెట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ది జాబ్ ఓకే సో అండ్ ఆల్సో ఎవరైతే టాప్ వస్తారో మంత్లీ లీడర్ బోర్డులో ఓకే సో వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఉంటాయి యాపిల్ ఐపాడ్ ఆ తర్వాత యాపిల్ ల్యాప్టాప్ ఆ తర్వాత యాపిల్ వాచెస్ కూడా ఉన్నాయి ఓకే సో చాలామందికి వస్తున్నాయి ఓకే సో ఎవరైతే జాయిన్ అయితే ఇక్కడ చూడండి అందరిది కూడా ఫస్ట్ జాబ్ ఇక్కడ ఓన్లీ ఎలిజిబిలిటీ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అది ఒక్కటి ఉంటే చాలు ఓకే సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఇట్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే ఇంకా నేను ఏ దాంట్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారో రీలెవెల్లో ఎగ్జామ్స్ రాయండి మీకు రాస్తున్నా కొద్దీ మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు సో దట్ యూ కెన్ గెట్ ఎ జాబ్ ఓకే సో విల్ గో అండ్ సీ ది ఓపెనింగ్స్ ఓకే సో ఈ మంత్ ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము ఓకే సో నేను ఆల్రెడీ చెప్పిన జాన్లో ఓపెనింగ్స్ బాగా ఉంటాయి అనేసి చాలామంది ఏంటంటే థర్డ్ రోజే మండే రోజే హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అన్న ఓపెనింగ్స్ వచ్చినాయా ఓపెనింగ్స్ వచ్చినాయా మీ కాల్స్ వస్తున్నాయా అనేసి ఓకే నేను ఆల్రెడీ చెప్పిన ఒక 2 డేస్ టైం ఇవ్వండి ఆఫీస్లోకి వచ్చిన వాళ్ళు వచ్చిన రోజే మొత్తం అన్ని పనులు చేయరు ఓకే సో మండే ట్యూస్డే కొంచెం టైం తీసుకుంటారు ఓకే సో ఈరోజు థర్స్డే సో 6th of January ఈరోజు ఓకే సో థర్డ్ రోజు మనకి మేజర్గా వర్కింగ్ డే స్టార్ట్ అయింది ఓకే సో ఇఫ్ ఐ గో టు లింక్డ్ఇన్ ఓకే సో పాస్ట్ 24 అవర్స్ కొట్టిన నేను లాట్ ఆఫ్ జాబ్స్ ఓకే సో లాస్ట్ మంత్ డిసెంబర్లో మనకి ఇన్ని జాబ్స్ కనిపించలేదు మీరు వెళ్ళి నా లాస్ట్ వీడియో చూడొచ్చు డిసెంబర్లో జాబ్స్ డెవాప్స్ జాబ్స్ అని చేసినాం మనము సో ఇక్కడ చూస్తే మీకు డెలాయిట్ 21 అవర్స్ ఏగో డెలాయిట్లో డెవాప్స్ కన్సల్టెంట్కి జాబ్స్ వచ్చినాయి ఓకే దెన్ యూ హ్యావ్ ఈక్విసాఫ్ట్ ప్రమోటెడ్ ఇది 1 అవర్ ఎగో డెవాప్స్ లీడ్ 10 అవర్స్ ఎగో లీడ్ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ లీడ్ డెవాప్స్ 3 అవర్స్ ఎగో డెవాప్స్ లీడ్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ప్రమోటెడ్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ AWS డెవలపర్ ఓకే దిస్ ఇస్ ఫైన్ ఫర్మ్వేర్ డెవాప్స్ డెవాప్స్ ఇంజనీర్ ఎంట్రీ డాట్ యాప్లో ఉన్నాయి ఓకే డెవాప్స్ ఇంజనీర్లో అండ్ ఇది అజూర్ డెవలపర్ చూపిస్తుంటుంది ఓకే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓకే దిస్ ఇస్ ఫైన్ మళ్ళీ డెవాప్స్ ఎక్సూసియా 7 అవర్స్ ఎగో డెవాప్స్ ఇంజనీర్ పాకెట్ ఎఫ్ఎంలో కూడా ఉంది ఓకే సో 4 అవర్స్ ఎగో పెట్టినారు వీళ్ళు పాకెట్ ఎఫ్ఎంలో డైరెక్టర్ ఆఫ్ డెవాప్స్ ఓకే సో ఇది డైరెక్టర్ అంటే ఇట్స్ మిడ్ సీనియర్ లెవెల్ అంటున్నారు ఓకే సో దే మైట్ హ్యావ్ ఆస్కింగ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వీళ్ళు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ డెవాప్స్ సీమెన్స్లో ఉంది ఇది కూడా 1 డే ఎగో నిన్ననే పడింది ఓకే డెవాప్స్ ఇంజనీర్ 7 అవర్స్ ఎగో డెవాప్స్ ఎనేబుల్మెంట్ ఇంజనీర్ 5 అవర్స్ ఎగో డెవాప్స్ టెక్నాలజీ అనలిస్ట్ 17 అవర్స్ ఎగో
ఓకే సో ఇక్కడ నుండి 17 అవర్స్ ఎగో స్పెషలిస్ట్ డెవాప్స్ ఓకే సో ఇవన్నీ జాబ్స్ కూడా ఈరోజు నిన్న 24 అవర్స్ టైంలో పడిన జాబ్సే ఓకే సో అల్టిమేట్ క్రోనస్ గ్రూప్లో 2 అవర్స్ ఎగో 9 అవర్స్ ఎగో 19 అవర్స్ ఎగో 3 అవర్స్ ఎగో ఓకే సో ఇవన్నీ కూడా డెవాప్స్ ఉన్నాయి చూడండి ఓకే సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు నేను చెప్పాను నీకు మనకు ఫస్ట్ పేజ్లోనే డెవాప్స్ అనేవి కనిపించలేదు దిస్ మూమెంట్ ఓకే సో యూ మైట్ గెటింగ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ కాల్స్ ఓకే చాలామందికి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి ఓకే సో డైలీ ఒక్కొక్కరికి 4-5 కాల్స్ వస్తున్నాయి ఓకే సో మీకు దీన్ని బట్టి ఓకే సో ఈ ప్యాటర్న్ని బట్టి కూడా మీరు రెజ్యూమెస్ చేంజ్ చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఓకే సో మీకు ఏంది నాకు కాల్స్ రావట్లేదు ఏంది కాల్స్ రావట్లేదు అని అనుకుంటే మాత్రం గో అండ్ చెక్ దిస్ ఓకే సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం అడుగుతున్నారు ఓకే సో అన్నీ చూడండి ఒక 2-3 అవర్స్ కూర్చోండి ఓకే సో 2-3 అవర్స్ కూర్చొని ఓకే 2-3 అవర్స్ కూర్చొని ఈ జాబ్స్ ఎక్కడైతే లిస్ట్ అయి ఉన్నాయో ఫస్ట్ నుంచి ఓకే ఒక 4-5 పేజెస్ చూడండి ఇవన్నీ కంటెంట్స్ ఓకే ఈ కంటెంట్ ఏదైతే అడుగుతున్నారో ఈ కంటెంట్ని తీసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నుండి 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2 మస్ట్ హ్యావ్ ఆర్ ఓవర్ 3 ఇయర్స్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ అంటుండే ఓకే సో ఇవన్నీ కూడా తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని వీళ్ళు ఎక్కువ దేని మీద అడుగుతున్నారు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తున్నారు ఓకే సో ఏ క్లౌడ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారు ఏ వర్జన్ ఏ డాకర్ ఆర్కెస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏ ఇంటిగ్రేషన్ యాజ్ సారీ ఐఏసీ మీద ఫోకస్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏ కాన్ఫిగరేషన్ టూల్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏ స్క్రిప్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నీ కాపీ చేయండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ దీంట్లోనే మనకి అజూర్ డెవాప్స్ కనిపిస్తుంది ఓకే టెరాఫామ్ కనిపిస్తుంది యాన్సిబుల్ ఏకేఎస్ మస్నో క్లౌడ్ అండ్ ఇంటిగ్రేషన్ పవర్ షెల్ బ్యాష్ అన్న షెల్ అన్న అడుగుతున్నారు అంటే మీకు షెల్ స్క్రిప్టింగ్ వస్తే సరిపోతుంది ఇందులో ఓకే సో ఎవరు అసెన్చర్ వాడు అడుగుతున్న దాంట్లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డెలాయిట్లో చూసాం డెలాయిట్లో కూడా మీరు యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఓకే సో మనం చూసే మనము వీడి దీంట్లోంచి వీడి క్వాలిఫికేషన్ ఏమడుతున్నాడు దీంట్లోంచే పిక్ చేసుకోవచ్చు మనం ఓకే సో వీడు చూడండి గ్రూవీ పైథాన్ రూబీ అడుగుతున్నాడు వీడు ఓకే అండ్ ఆల్సో హీస్ ఆస్కింగ్ ఫర్ ది ఎస్డిఎల్సీ స్టాక్ ఓకే ఇది అజైల్ స్క్రమ్ అడుగుతున్నాడు ఎక్స్పీరియన్స్ గిట్హబ్ జెన్కిన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఓకే సో దిస్ ఈజ్ నార్మల్ ఓకే సో ఇది 4-5 ఇయర్స్ అడుగుతుంది కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్ లైక్ చాలా ఏమంటారు సింపుల్ స్క్రిప్ట్ రన్నర్ లాగా ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ స్పెషలిస్ట్ ఈక్విసాఫ్ట్లో అడుగుతున్నారు ఓకే సో ఇఫ్ ఐ గో డౌన్ మస్ట్ హ్యాబ్స్ ఓకే సో సిఐసిడి నాలెడ్జ్ అంటున్నాడు ఓకే సో ఇది మీకు యాక్చువల్గా ఓవర్ ట్రైనింగ్ ఓకే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంక్లూడెడ్ 2-3 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇట్స్ వెరీ ఈజీ 5 ఓకే వీడన్నిటిలో కూడా నాలెడ్జ్ అడిగినాడు నాలెడ్జ్ అన్నట్టు చూడండి ఓకే సో నాలెడ్జ్ అన్నాడంటే ఈ లైక్ వీళ్ళకి కూడా ఏంటంటే ది ఆర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఓకే సో మీరు ఎక్కువ ఇది అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో అంటే ఇంటూ ఎండ్ ఉండాల్సిన అవసరం లేదు ఓకే సో డెఫినెట్లీ దిస్ లుక్స్ ఈజీ లైనెక్స్ సిఐసిడి ఎస్ఏఎస్ టెక్నాలజీ క్యూబర్నెట్స్ అండ్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే సో నైస్ టు హ్యావ్ ఏడబ్ల్యూఎస్ నైస్ టు హ్యావ్ అంటుండే జీసీపీ నైస్ టు హ్యావ్ అండ్ ప్రోగ్రామింగ్ పైథాన్ పిహెచ్పి బ్యాష్ ఏదైనా ఒకటి వచ్చి ఉండాలంటుండే ఓకే సో యూ కెన్ గో ఫర్ బ్యాష్ ఆర్ పైథాన్ అని చాలాసార్లు చెప్పినాం ఓకే సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వస్తే మంచిది అంటుండు నైస్ టు హ్యావ్ ఓకే సో యువర్ బెనిఫిట్స్ అని కూడా ఇచ్చిండు ఓకే సో ఈక్విసాఫ్ట్ ఎక్కడ ఉంది హైదరాబాద్లోనే ఓకే సో లీడ్స్ ఓకే లీడ్స్ అని అడుగుతున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే ఓకే సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైన వాళ్ళకి ఇంటలెక్ట్ వాడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు ఓకే సో ఎక్కడుంది ఎక్స్పీరియన్స్ ఇంటలెక్ట్ ఓకే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది వీడు ఓకే సో వీడు లీడ్ డెవాప్స్ ఓకే సో బాగా ఇంటలెక్ట్లో అంటే లైక్ దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ద స్ట్రీమ్స్ ఓకే ఆల్కాన్ నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ ఎంట్రీ డాట్ యాప్ కూడా బాగుంటుంది యాక్చువల్గా కేరళలో ఉన్నాయి బట్ ఎంట్రీ డాట్ యాప్ ఈస్ గుడ్ వీళ్ళకి యాక్చువల్గా మంచి ఇది వచ్చింది ఇప్పుడు ఓకే సో చాలా సింపుల్ ఓకే ఎవరైనా ఎంట్రీ డాట్ యాప్ నుంచి కాల్స్ వస్తే ఈజీగా త్రూ చేయొచ్చు మీరు చాలా సింపుల్ టెక్నాలజీ అవుతుంది మోస్ట్లీ దీస్ గైస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్యూబర్నెటిస్ ఓకే ఎవరైతే క్యూబర్నెటిస్ వచ్చో దే కెన్ అప్లై ఫర్ దిస్
ఓకే సో డెవాప్స్ టెక్నికల్ లీడ్ క్రేయాన్ డేటా బ్రాడ్కామ్ చూసి మీరు చూసినట్టయితే లైక్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్స్ ఓకే ఇన్ని ఆర్గనైజేషన్స్ మనకి ఎప్పుడు కనిపించాయి పిజ్జా హట్ డిజిటల్ వెంచర్స్ అంట ఓకే సో పిజ్జా హట్లో కూడా ఉన్నాయి అండ్ డెవాప్స్ ఎనేబుల్మెంట్ క్యాలీబైట్లో ఇన్ఫోసిస్లో ఇన్ఫోసిస్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి కాకపోతే మీకు లాస్ట్ మంత్ ఎప్పుడు కనిపించలేదు లాస్ట్ 2 మంత్స్ ఓకే అగైన్ దే ఆర్ లుకింగ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్ ఓకే సో ఈ మీరు ఈ ప్యాటర్న్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ హ్యావ్ ఆల్రెడీ కమ్ ఓకే సో అందుకనే నేను థర్స్డే వరకు వెయిట్ చేసిన ఓకే సో చాలామంది మండే రోజు ట్యూస్డే రోజు లాట్ ఆఫ్ మెసేజెస్ ఓకే సో అన్న ఓపెనింగ్స్ వచ్చేసినాయా లేకపోతే టెలిగ్రామ్లో నాకు కాల్స్ వస్తేనే నా కాల్స్ వస్తేనే కాల్స్ వస్తాయని పెట్టినారు ఓకే వెయిట్ చేయండి ఓకే సో ఇది థర్స్డే ఓకే ఇన్ని పడ్డాయి రేపు ఇంకెక్కువ పడతాయి నెక్స్ట్ మండే అయితే మీకు కాల్స్ చాలా వస్తాయి ఓకే సో మండే టు థర్స్డే వస్తాయి నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఫ్రైడే హాలిడే కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ మండే ఈ నెక్స్ట్ మండే కాకుండా ఆ నెక్స్ట్ మండే అయితే లైక్ యూ విల్ హ్యావ్ హ్యూజ్ ఫ్లో ఓకే 17th January నుంచి అయితే ఇంకెక్కువ ఫ్లో వస్తుంది ఓకే సో మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఓకే సో ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఓపెనింగ్స్ పడతాయా లేదా అనేసి ఓకే నేను ఆల్రెడీ చెప్పినా మీకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తాయని మీరు ఇప్పుడు మన లింక్డ్ఇన్లో చూస్తేనే తెలిసిపోతుంది ఓకే సో ఎనీ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి ఓకే సో గో అండ్ గెట్ యువర్ జాబ్ మన ఛానల్లో డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ పబ్లిక్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా వెళ్ళి చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ నౌ ఓకే సో ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నా నిన్న స్లేవ్స్ గురించి హెచ్ఐ రిలీజ్ చేసిన ఓకే సో హెల్మ్తో ఎట్లా డిప్లాయ్ చేస్తారో చూపించిన క్యూబర్నెటిస్ దెన్ ఈరోజు 6 o'clock కూడా ఒక వీడియో వచ్చింది ఓకే సో ఆ వీడియో కూడా చూడండి ఓకే సో ఎవ్రీడే చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్ ఓకే సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ కేమ్ ఇన్ ఓకే సో అండ్ ఆల్సో లైనెక్స్ కూడా అడుగుతున్నారు చాలామంది లెట్ అస్ ఆల్సో సీ లైనెక్స్ పొజిషన్స్ ఓకే సో లైనెక్స్లో కూడా చాలా పడ్డాయి ఓకే సో 1 hour ago 46 hours లైనెక్స్ కర్నల్ ఆర్కిటెక్ట్ ఓకే లైనెక్స్ ఓకే లైనెక్స్ అనకుండా లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ అన్న ఓకే సో ఇక్కడ చూడండి విప్రోలో పడ్డే 1 hour ago సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఓకే లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఐపీ సాఫ్ట్ 18 hours ago లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఫినామ్లో 25 minutes ago సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు ఇది 1 day ago లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లౌడ్ ఆపరేషన్స్ అసెంచర్లో ఉన్నాయి ఓకే సో ప్రమోటెడ్ ఇన్ఫ్రా ఆప్స్ ఇంజనీర్ ఉంది ఓకే సో దట్ ఈస్ ఆల్సో లైనెక్స్ 1 hour ago ఓకే యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్ 3 hours ago సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఐరిస్లో ఉన్నాయి 57 minutes ago 1 day ago అసెంచర్లో సుసే లైనెక్స్ అసెంచర్లో లైనెక్స్ కంటైనర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది సపోర్ట్ ఇంజనీర్ అది ఎప్పుడు పడే 1 day ago ఓకే స్టాఫ్ ఇంజనీర్స్ ఈ లైనెక్స్ క్రిప్టోగ్రఫీ ఓకే ఇది డిఫరెంట్ మార్గంలో పడుతుంది ఓకే సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఓకే సో ఇది కూడా నేను పాస్ట్ 24 hoursే పెట్టినా ఓకే సో ఇఫ్ యూ గైస్ సీ ఓకే సో ఇది కూడా మనం పాస్ట్ 24 hoursే పెట్టినాం ఓకే సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్ యూ గైస్ హ్యావ్ ఓకే అదే మనం ఈ వీక్ చూసాం అనుకోండి పాస్ట్ వీక్ ఓకే సో ఇఫ్ ఐ సీ ది పాస్ట్ వీక్ ఓకే మోస్ట్లీ సేమ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి కాకపోతే యూ విల్ హ్యావ్ మోర్ ఓకే సో డెల్లో కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే సో యూ కెన్ సీ డెల్ ఫ్లెక్స్ డెల్లో అడుగుతున్నాడు అండ్ ఫినామ్ డెల్ ఒరాకిలో అడుగుతున్నాడు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాల్ ఇన్ఫర్మేషన్ ఐటీ ఓకే క్వెస్ క్వాల్కమ్లో అడుగుతున్నాడు లైనెక్స్ ప్లాట్ఫామ్ ఇంజనీర్ కింద అండ్ ఈ వీక్లో పడ్డ ఒరాకిలో ఉంది లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1 day ago ఇది కూడా సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్ హ్యాస్ కమ్ ఇన్ లైనెక్స్ ఆల్సో లైనెక్స్లో ఏంటంటే మీకు కాల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఓకే సో ఈవెన్ డిసెంబర్లో కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి కొంతమందికి బట్ ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఓకే సో ఏ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్న దాని మీద వస్తుంది ఓకే సో మీరు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో పుల్ చేయండి ఓకే సో యూ గైస్ నీడ్ టు పుల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హియర్ ఓకే సో వాళ్ళు ఏం అడుగుతున్నారు రిక్వైర్మెంట్లో ఓకే సో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని సో ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే ఉంటుంది ఓకే సో హౌ యూ కోఆర్డినేట్ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్ ఆర్సీ ఎట్లా చేంజ్ చేస్తారు ఇన్సిడెంట్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు చేంజెస్ ఎట్లా మేనేజ్ చేస్తారు హౌ యూ ట్రబుల్ షూట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా మేజర్ పాయింట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో మన లైనెక్స్ రియల్ టైంలోనే అన్ని కవర్ చేసిన అవన్నీ కూడా ఓకే సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ఎవరైతే ఇంకా బై చేయలేదు యూ కెన్ బై దాట్ ఓకే
సో దిస్ ఈజ్ ఇట్. ఓకే గైస్, ఓకే. సో ఇది మేజర్గా జాబ్స్ ఎలా ఉన్నాయి మన ఐటీలో ఆన్ డెవఆప్స్ అనేది. ఓకే, సో జాన్లో ఫస్ట్ వీక్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, సెకండ్ వీక్లో ఇంకా పడతాయి, వెయిట్ చేయండి. బట్ 17th ఆఫ్ జాన్ నుంచి ఎక్కువ ఫ్లో ఉంటుంది. ఇప్పటికే చాలామందికి 4-5 కాల్స్ వస్తున్నాయి డైలీ. ఓకే, సో మన సబ్స్క్రైబర్స్లోనే చాలామందికి కాల్స్ వస్తున్నాయని చెప్పినారు. సో మీరు కూడా వెయిట్ చేయండి, ఎవరికైతే రావట్లేదో నేను చెప్పిన ఐడియా ప్రకారం కంటెంట్స్ తీసుకోండి. అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం అడుగుతుందో తీసుకొని అవి మీకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకొని రెజ్యూమ్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఎంకరేజ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ అని చెప్తూనే ఉన్నా నేను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ వాడు రికమెండేషన్స్లోకి తీసుకెళ్తాడు. సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్, ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఎవరికైతే సబ్జెక్టు నేర్చుకోవాలనుకుంటున్నారో ఫ్రీగా మన దాంట్లో అంత కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ వెరీ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు క్రాక్ ది జాబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.